హలో, వెల్కమ్ టు రెడ్ పెప్పర్ న్యూస్ టీవీ. హీరోయిన్ నగ్మ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటి? సినిమా హీరోయిన్స్ కొందరు కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి పిల్లలు పుట్టాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. కొందరు పెళ్లి చేసుకుని భర్తతో ఇబ్బందుల వల్ల విడాకులు కూడా తీసుకున్నవారున్నారు. ఇక కొందరు ఎంతో వయసు వచ్చినా పెళ్లి ఊసెత్తరు. ఇలా చాలామంది పెళ్లి చేసుకోకుండా 35 ఏళ్ళు వచ్చినా టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఉన్నారు. ఇంకా సినిమాలు చేస్తూ తమ షెడ్యూల్ మరింత బిజీ అని చెప్పే భామలు ఉన్నారు. అయితే ఎందరు భామలు ఉన్నా ఆ సౌందర్యవతి గురించి చర్చ మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆమె హీరోయిన్ నగ్మ. 45 ఏళ్ల వయసు వచ్చిన నగ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ ముద్దుగుమ్మ 1980-90లలో తెలుగు తమిళంలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో పోటీపడి మరీ నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. తన అందచందాలతో యాక్టింగ్తో అప్పట్లో సౌత్ ఇండియన్ను ఓ ఊపు ఊపేసింది నగ్మ. 90స్లో యువతకు ఆమె కళల రాణి. అంతలా వెండి తెరపై మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ కెరీర్కి గుడ్ బై చెప్పి చాన్నాళ్లైనా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. చెల్లెళ్ళు జ్యోతిక, రోషిణి పెళ్లి చేసుకొని కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నగ్మ మాత్రం ఇంకా వివాహం చేసుకోలేదు. దక్షిణాదిలోని అన్ని సినిమా ఇండస్ట్రీలోనూ టాప్ హీరోలతో నటించింది నగ్మ. బాలీవుడ్లోనూ సత్తా చాటింది. తన గ్లామర్తో సిల్వర్ స్క్రీన్ను షేక్ చేసిన ఈ బ్యూటీ ఇప్పటికీ బ్యాచిలర్గానే ఉండిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా అప్పట్లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక రాజకీయాల్లో బిజీ అయిపోయిన నగ్మ పెళ్లి మాటే మర్చిపోయింది. ఆమె మాత్రం వివాహం విషయంలో అస్సలు పట్టించుకోలేదు. అయితే కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో ఎన్నో సంబంధాలు వచ్చినా ఆమె వివాహం చేసుకోలేదట. గతంలో నగ్మ తన పెళ్లి గురించి మాట్లాడారు. దేవుడు రాసిపెట్టిన సమయానికి తప్పకుండా పెళ్లి జరుగుతోంది. ఎప్పుడు ఏది జరగాలి అనేది ఆయనే నిర్ణయిస్తాడు. ఆయనే పెళ్లి డిసైడ్ చేస్తాడు. అలాగని నేను పెళ్లికి వ్యతిరేకం కాదని ఆమె తెలిపారు.